పది పదిహేను స్థానాలపై పేచీ మిగిలిన చోట్ల ఏకాభిప్రాయం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ అభ్యర్థుల ఎంపికపై 8 గంటల పాటు మేధోమథనం టికెట్ల కేటాయింపులో అన్ని వర్గాలకు న్యాయం చేస్తాం బీఆర్ఎస్ కుటుంబంలా మేము నిర్ణయాలు తీసుకోం వయ్యు జేఏసీ నేతల డిమాండ్తో తప్పులేదు అంటూ ఠాక్రే ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటిది ఒక 10-15 మాత్రమే పేజీలో ఉన్నాయి మిగిలి అన్నిటి కూడా తెలిసేశాము స్క్రీనింగ్ కమిటీ అతి త్వరలోనే ప్రకటిస్తుంది అంటూ ఠాక్రే ఇచ్చినటువంటి వార్తను చూద్దాం కార్ పార్టీ లాగా బీఆర్ఎస్ పార్టీ లాగా మాది కుటుంబ పాలన కాదు అంటూ వారు చెప్తున్నటువంటి అంశం ప్రధానంగా చూడొచ్చు ఇక విజయంపై ధీమా తెలంగాణలో కాంగ్రెస్ అధిష్టానం నజరు పెట్టింది 15న బస్సు యాత్ర పెట్టిందట ప్రారంభించినటువంటి ప్రియాంక కూడా వస్తున్నారట పాల్గొన్నటువంటి రాహుల్ ఖర్గే రెండు విడతలుగా యాత్ర రూట్ మ్యాప్పై రేపు నిర్ణయం ఉదయపూర్ డిక్లరేషన్ 100% అమలు చేస్తామంటూ సిడబ్ల్యూసి సభ్యుడు జితేంద్ర సింగ్ హామీ డిక్లరేషన్ను ఉదయపూర్ డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలు చేస్తారట ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వద్దు అనే దాని మీద కానీ ఆ పరిస్థితి అయితే కనిపిస్తలేదు విజయంపై కాంగ్రెస్ పార్టీ అయితే ఆశలు పెంచుకుంది రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గ్రాఫ్ పెరగడం బీజేపీ పార్టీ పూర్తిగా డౌన్ అవుతుండటంతో ప్రధాన ప్రతిపక్ష పక్షానైనటువంటి కాంగ్రెస్ పార్టీ ధీమాను వ్యక్తం చేస్తూ ఉంది విజయం ఏ విధంగా సాధిస్తామని అధిష్టానం సైతం పూర్తిగా తెలంగాణ పైన నజరు పెట్టింది మిగిలినటువంటి 5 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ పూర్తి పరిస్థితిని పూర్తి దృష్టిని మాత్రం తెలంగాణలోనే దృష్టి సారించి ఇక్కడ అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముందుకు కదులుతూ ఉన్నారు అందులో భాగంగానే బస్సు యాత్రను ఈ నెల 15వ తారీఖున బస్సు యాత్రను కూడా చేపట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు అగ్రనేతలందరూ కూడా పాల్గొనే అవకాశం ఉందట